हेलो फ्रेंड्स चिन्नीस किचन स्वागत सुस्वागत मरी इवाळ मन किचन अमोघंगा उंडी टमाटा निल्व पचड़ी मनं तयार चेसुकुंदामंडी मोट्टमोदटिसारिगा तयार चेसुकुने वाळ्ळैना सरे पर्फेक्ट कोलतलतो संवत्सरं पाटु निल्व उंडेटट्लु मनं ई पचड़ी एला तयार चेसुकोवालो चूद्दामंडी। इटुवंटि रोट्लु रुब्बुकोकपोयिना वेट ग्रैंडर्लु दीन्नि ग्रैंड चेसुकोकपोयिना कूडा मिक्सीलो ग्रैंड चेसुकुनि कूडा इंत पर्फेक्ट्गा एंतो अमोघंगा उंडे ई टमाटा पचड़ी मनं तयार चेसुकोवच्चु। चूँगी टमाटा पचड़ी वेड़वे अन्न तो पटना सर लेकिन ये ब्रेकफास्ट सर सर्व चुस्के सूपर अंत सूपर गी दोसलते चाल चाल रुचि उ मरी इन इंत अमोघ टमाटा पचड़ी संवत्सरं पाटु निल्व उंडेटट्लु एला तयार चेसुकोवालो इप्पुडु मनं ई वीडियोलो चूसेद्दामु। चूँगी नेनु ई टमाटा पचड़ी कोसम ఒక కేజీ టమాటాల్ని తీసుకున్నాను। ఈ టమాటాల్లో కూడా హైబ్రిడ్ వి కాకుండా ఇలాగా దేశవాళీ లేదా నాటు టమాటాల్ని తీసుకోవాలి। వీటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో 1 కి 2 సార్లు కడిగేసుకొని తుడి చేసుకొని నీడలోని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి। ఫ్రిజ్ లో పెట్టుకున్న టమాటాల్ని ఏ మాత్రం కూడా తీసుకోకూడదు। చూడండి టమాటాలు కూడా ఇంత చక్కగా గట్టిగా ఉండాలి। ఇప్పుడు తీసుకున్న టమాటాల్ని మనం కట్ చేసుకుందాము। ఇలాగా నేను ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులో టమాటాల్ని కట్ చేసుకుంటున్నాను। మనం యూస్ చేసుకునే ఏదైనా సరే పొడిగా ఉండేటట్టు తీసుకోవాలి। ఒక్కొక్క టమాటోలో మీరు రెండు లేదా మూడు ముక్కల్లాగా చేసుకోవాలి। ఇలాగే మొత్తం టమాటాల్ని కట్ చేసుకుందాము। ఈ విధంగా టమాటాలన్నిటిని కూడా ముక్కల్లాగా చేసుకోవాలి। ఇప్పుడు ఈ ముక్కలలో 1 టీస్పూన్ పసుపును వేసుకుందాము। అలాగే ఉప్పును కూడా వేసుకుందాము। 1 కేజీ టమాటాలకి నియర్లీ 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉప్పు అనేది పడుతుంది। నిల్వ పచ్చళ్ళలో ఉప్పు అనేది సమంగా వేసుకోవాలి సరిపడా, లేకపోతే తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది। కారం తక్కువైనా సరే ఉప్పు అనేది పర్ఫెక్ట్ గా ఉండేటట్టు వేసుకోవాలి। ఈ టీ గ్లాస్ అనేది నియర్లీ 100 గ్రాముల వరకు ఉంటుంది। దీంతో నేను 2 గ్లాసుల రాతి ఉప్పుని వేసుకుంటున్నాను। అలాగే ఈ పచ్చళ్ళలో రాతి ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది। ఇలాగ రాతి ఉప్పుని వేసుకొని బాగా కలిసిపోయేటట్టు తడిలేని ఒక గరిటెన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ ఉప్పు పసుపుతో ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా చక్కగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని ఏ మాత్రం తడిలేని ఒక ప్లాస్టిక్ డబ్బా కాని లేకపోతే గాజు పాత్రలో అయినా సరే తీసుకోవాలి। చూడండి మొత్తం ముక్కల్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి। చూడండి పైన కూడా కాస్త ఇలాగా ఉప్పు ఉండేటట్టు వేసుకోవాలి। వేసుకొని వీటిని 3 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి। వీటిని ఊరబెట్టుకునే క్రమంలో రోజులు ఒకసారి తడిలేని గరిటెను తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి కింద పైకి కలిసిపోయేటట్టు। ఇప్పుడైతే ఈ టమాటో ముక్కల్ని మనం 3 రోజుల పాటు ఊరబెట్టుకుందాము। చూడండి నేను ఈ టమాటో ముక్కల్ని 3 రోజుల పాటు ఊరబెట్టుకున్నాను। చూడండి 3 రోజుల తర్వాత మనకి ఈ టమాటోల నుంచి ఎంత చక్కగా రసం అనేది ఊరిందో ఈ విధంగా ఫ్రెష్ గా ఉండాలి। ఉప్పు పసుపు సమంగా వేసుకున్నట్లయితే మీకు ఏ మాత్రం కూడా టమాటా ముక్కల మీద బూజు రాకుండా ఈ విధంగా ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట। ఇప్పుడు ఈ ముక్కలని బాగా మనం ఎంత వీలైతే అంత గట్టిగా పిండేసుకొని ఈ రసంలో నుంచి తీసుకుందాము। ఇలాగా ఒక ప్లేట్ ని తీసుకొని ఈ టమాటా ముక్కల్ని చక్కగా ఇలాగా గట్టిగా పిండుకొని విధంగా ప్లేట్లోకి వేసేసుకోవాలి। అన్ని ముక్కల్ని కూడా ఇదే మాదిరిగా పిండుకోవాలి। ముక్కలన్నిటిని కూడా ఇలాగా వెడల్పాటి ప్లేట్లో పర్చుకొని బాగా ఎండిపోయే వరకు కూడా ఒక 2-3 రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి। ఏ మాత్రం తడి తగలకుండా క్రిస్పీగా ఎండిపోయే వరకు కూడా ఈ ముక్కల్ని చూడండి టమాటా ముక్కల్ని నేను 2 రోజులు ఎండలో ఎండబెట్టుకున్నాను। చూడండి ఎంత చక్కగా ఎండిపోయినాయో ఈ విధంగా ఎండాలి టమాటా ముక్కలనేవి। ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇలా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని మనకి టమాటా ముక్కల నుంచి ఊరిన ఈ రసం ఉంది కదా దీన్ని ఇలాగా ఈ గిన్నెలోకి వేసుకుందాము। వేసుకొని ఈ రసంలో 1 కేజీ టమాటాలకి 150 గ్రాముల చింతపండుని తీసుకొని శుభ్రం చేసుకునేటువంటి కాడలు దుమ్ము లేకుండా తీసుకొని ఈ రసంలో వేసేసుకోవాలి। 1 కేజీకి 150 గ్రాముల వరకు అయితే సరిపోతుందండి, మరీ 200 గ్రాములు అలా వేసుకోవన అవసరం లేదు। అలాగే ఇందులోనే ఈ ఎండబెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాము। వేసుకొని
తడి లేని ఒక గరిటెను తీసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము ఇలా చక్కగా ఈ రసంలో అదిమేసుకొని పెట్టుకొని నియర్లీ 2 నుంచి 3 గంటల పాటు కవర్ చేసుకొని ఈ ముక్కల్ని చింతపండుని ఈ టమాటా రసంలో నాననివ్వాలి చూడండి ఎంత సాఫ్ట్ గా ముక్కలు కూడా అయిపోయినాయి చింతపండు కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇందులో కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము కారం కూడా చూడండి మనం ఏ టీ గ్లాస్ అయితే ఉప్పుని తీసుకున్నామో అదే టీ గ్లాస్ తో 2 టీ గ్లాసుల కారాన్ని తీసుకుంటున్నాను కొంచెం కారం తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ చేసి తీసుకోవచ్చు 2 టీ గ్లాసులు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ కారం తో కూడా మిక్స్ చేసుకుందాము కారం కూడా మంచి కారాన్ని తీసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక చిన్న pan ని పెట్టుకొని ఈ పచ్చడిలోకే 1 kg టమాటాలకి 4 టీ స్పూన్ల ఆవాలను తీసుకుంటున్నాను అలాగే 2 టీ స్పూన్ల మెంతులను వేసుకుందాము వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాడకుండా కాస్త స్లైట్ గా ఫ్రై చేసుకుందాము ఇలా కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాము చూడండి చల్లారిన ఆవాల మెంతుల్ని ఈ విధంగా మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఏ మాత్రం తడి లేకుండా మిక్సీ జార్ ని కూడా కడిగేసుకొని ఎండబెట్టుకొని ఈ జార్ ని వాడుకోవాలి ఇందులోనే పచ్చడిని కూడా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా మెత్తగా పొడిలాగా చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకుందాము చూడండి నెక్స్ట్ ఇదే జార్ లో ఈ టమాటో ముక్కల్ని చింతపండు మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మీ అభిరుచి ప్రకారం మెత్తగా కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే కాస్త అక్కడక్కడ టమాటా ముక్కలు ఉండాలనుకుంటే ఆ విధంగా కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము చూడండి నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్ లో గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట మీరు కావాలంటే ఈ పచ్చడిని రోట్లో అయినా సరే రుబ్బుకోవచ్చు లేకపోతే వెట్ గ్రైండర్ ఉన్న వాళ్ళు కూడా బాగా శుభ్రం చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని ఆ వెట్ గ్రైండర్ లో కూడా వేసుకొని ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవచ్చు రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఆ సౌకర్యం లేని వాళ్ళు మనం మిక్సీ జార్ లోనే 1 కేజీ పచ్చడి కాబట్టి మనం ఇలా సింపుల్ గా కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మిగతా ముక్కల్ని కూడా ఇదే మాదిరిగా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము మీరు ఎక్కువ ఉంటే పెద్ద మిక్సీ జార్ లో అయినా సరే వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు చూడండి చివరగా గ్రైండ్ చేసుకుంటున్న ఈ ముక్కలలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆవాల మెంతి పిండి మిశ్రమాన్ని వేసేస్తున్నాను వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుందాము చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మన పచ్చడి అనేది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని మీరు కావాలంటే మొత్తంగా అయినా సరే తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకొని మీరు తాలింపు పెట్టుకోవచ్చు ఇది 1 కేజీ పచ్చడినే కాబట్టి తొందరగా వాడేసుకునే వాళ్ళైతే మీరు మొత్తం పచ్చడిని అయినా సరే తాలింపు పెట్టుకోవచ్చు సంవత్సరం అంతా కూడా ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి దీన్ని స్టోర్ చేసుకొని ఏ మాత్రం తడి తగలకుండా మీరు జాడినైనా సరే సీసానైనా సరే డబ్బానైనా సరే ఎండలో ఎండబెట్టుకొని ఈ పచ్చడిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కావాల్సినంత తీసుకొని చక్కగా శనగ నూనెతో తాలింపు పెట్టుకోవాలి ఇది నేను కూడా కొంచెం తీసుకొని తాలింపు పెట్టి చూపిస్తాను చూడండి పోపు కోసం ఇలాగా కడాయి పెట్టుకొని ఇందులో నేను శనగ నూనెను వేసుకున్నాను ఈ విధంగా నిల్వ పచ్చడి కోసం శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నట్లయితే మీకు పచ్చడి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అలాగే కాస్త టేస్ట్ కూడా చప్పగా అయిపోతుంది అందుకోసం శనగ నూనెని తీసుకోవడం చాలా మంచిది అన్నమాట నూనెని హీట్ అవనిద్దాము మీ పచ్చడికి తగినంత నూనెని తీసుకోండి ఇక్కడ నియర్లీ నేను హాఫ్ కప్ వరకు శనగ నూనెని తీసుకున్నాను నూనె హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 4-5 ఎండు మిరపకాయల్ని వేసుకోవాలి తుంచి కూడా వేసుకోండి ఇలా డైరెక్ట్ కూడా చిన్నవైతే ఇలా కూడా వేసుకోండి అలాగే 2 టీ స్పూన్ల పచ్చి శనగపప్పు 2 టీ స్పూన్ల మినపప్పు 1 టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఇంగువ లైక్ క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెప్పలు వేసుకొని మిక్స్ చేసుకుంటూ పోపుని మాడకుండా లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ పోపులో 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి
పోపన్న చూడండి చక్కగా వేగిపోయింది మాడకుండా ఈ విధంగా గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిన వెంటనే ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కావాల్సినంత పచ్చడిని ఈ తాలింపులో వేసుకుందాము ఇలాగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తీసుకొని ఆయిల్ లో వేసుకోవాలి ఇలాగా మీకు ఎంత కావాలంటే అంత పచ్చడిని తీసుకొని తాలింపు పెట్టుకొని మీరు ఇన్స్టెంట్ గా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు బాగా ఈ పోపుతో మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకున్నాను ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి చూడడానికి ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో పచ్చడి అనేది దీన్ని ఏ మాత్రం తడి లేని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి మరి మీరు కూడా తప్పకుండా ఈ టమాటా నీళ్ళ పచ్చడిని ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మొదటిసారి తయారు చేసినా కూడా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసేస్తారండి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది మనకి ఈ విధంగా ఇలా పైకి కనిపిస్తుంది కొంచెం సేపు ఆగితే ఆయిల్ అంతా కూడా ఈ పచ్చడి అనేది పీల్ చేసుకుంటుంది అందుకోసం మనకి ఆయిల్ కూడా మనం ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని వేసుకొని పోపుని పెట్టుకోవాలి అప్పుడు మీ పచ్చడి అనేది మీరు బయట ఎన్ని రోజులు పాటు పెట్టుకున్నా కూడా ఫ్రెష్ గానే ఉంటుంది కలర్ కూడా చేంజ్ కాకుండా చూడండి ఇలాగా తాలింపు పెట్టుకున్న తర్వాత మిగిలిన పచ్చడిని మళ్ళీ ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ తీసుకొని స్టోర్ చేసుకొని మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈ విధంగా తాలింపు పెట్టుకొని మీరు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట మరి మీరు కూడా టమాటా నిలువ పచ్చడిని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు గనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ ని మన యూట్యూబ్ చిన్నిస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి థాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్